అందరికీ నమస్కారం. యాక్చువల్గా నాకు సినిమా గురించి ఏం తెలీదు. మొన్న ఒకసారి వేద కుమారి గారు ఫోన్ చేసి ఇట్లా దక్ష అన్న ఫిలిం ఉంది, మా అమ్మాయి దీంట్లో యాక్ట్ చేస్తుందని చెప్పగానే ప్రొడ్యూసర్ ఎవరో తెలీదు, డైరెక్టర్ ఎవరో తెలియదు, సారీ ఏమనుకోవద్దు, ఇప్పుడు తెలిసింది బాగా. నిజంగా రావడం చాలా సంతోషం అనిపించింది, ఎందుకంటే వీళ్ళ ఇక్కడ వీళ్ళ పెయిన్ చూశాను, వీళ్ళ యాక్టివ్నెస్ చూశాను, సినిమా మీద కాన్ఫిడెన్స్ వీళ్ళ మాటల్లో తెలుస్తుంది. డెఫినెట్గా ఈ సినిమా విజయవంతమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చిన్న సినిమా పెద్ద సినిమా అని ఏమి ఉండదు, కంటెంట్ బాగుంటే డెఫినెట్గా ఆడియన్స్ ఆదరిస్తారు. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే థియేటర్కి జనం రావడం ఒకటే ప్రాబ్లం. థియేటర్కి వచ్చిన తర్వాత సినిమా బాగుంటే డెఫినెట్గా ఆదరిస్తారు. ఆ థియేటర్కి రావడం ఒక్కటే మనకి ఇక్కడ ఉన్న చిన్న సినిమాలకు ఉన్న ప్రాబ్లం అది. ఎందుకంటే ఒక బజ్ రావాలి, బజ్ క్రియేట్ అవ్వాలి ఆ సినిమా మీద. ఎందుకంటే నేను చాలా చిన్న సినిమాలు నేను అన్నా, ఎందుకంటే నేను చిన్న సినిమాల నుంచి వచ్చినాను కాబట్టి ఇటువంటి వాళ్ళకి నేను వస్తే కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది అనే టైంలో నేను చాలా సినిమాలకి నేను రావడం కూడా జరిగింది. నాకు అటువంటి ఫీలింగ్స్ ఏమీ లేవు, ఎందుకంటే నాకు పరిచయం లేకపోతే నేను రాలేవనేవో, కానీ డెఫినెట్గా కొంచెం పరిచయం ఉండి ఎవరైనా పిలిస్తే డెఫినెట్గా వస్తాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే మీరంతా ఈ సినిమా ఎంత కష్టపడి చేశారు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా అనిపించింది, ట్రైలర్ చాలా బాగుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే టైప్లోనే ఉంది ఈ సినిమా. సో డెఫినెట్గా ఈ సినిమా విజయవంతమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీ నువ్వు ఫస్ట్ టైం డైరెక్టర్ ఆల్ ద బెస్ట్, అలాగే ప్రొడ్యూసర్ సార్ డబ్బులు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం పర్లేదు, వచ్చి చేసేస్తాను. సో ఎందుకంటే యంగ్ టీమ్ అంతా కొత్త కొత్తళ్ళు, నిజంగా వీళ్ళంతా ఎంతో ఆశలతో ఈ సినిమా మీద, ఒక సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న ప్రేమతో ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. ఎప్పుడు కూడా సినిమా ఫెయిల్ అవుతూ ఉంటే, సక్సెస్ అవుతూ ఉంటే అన్ని పట్టించుకోకూడదు. మనం వెళ్ళే రూట్ కరెక్టా కాదా అనేది, ఒకవేళ ఫెయిల్ అయినా దాన్ని అధిగమించి ఇంక ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎనీవే ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. దక్ష 25th రిలీజ్ అవుతుంది, అందరూ కూడా థియేటర్కి వెళ్ళి చూసి మంచి బాగుంటే ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Subscribe to Telugu 70mm. Hello, please subscribe to Telugu 70mm.